ఈరోజు దేవుని వాక్యము యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవ త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని ప్రిలారా మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మకముంచుడి మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి అప్పుడు ఆయన మీ త్రోవలను సరాలము చేయును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడాలను నాకు బోధించుము అని సహోదరి సహోదరులారా మీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను మీ కనురెప్పలు మీ ముందర సూటిగాను చూడవలను మీరు నడుచు మార్గమును సరాలము చేయుడి అప్పుడు మీ మార్గములన్నీ స్థిరములగును అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని సహోదరి సహోదరులారా వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి మరియు కుంటికాలు బెనక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్